కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కూటమి ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఉమ్మడి ప్రభుత్వం పరిపాలన ఎలా సాగాలనే దానిపై ఆయన సూచనలు చేశారు. చంద్రబాబు అనుభవం, మోడీ చరిష్మా, పవన్ కళ్యాణ్ కష్టం, చాతుర్యం వల్లే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూటమికి ఘన విజయం చేకూర్చారని పేర్కొన్నారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉందని, వీరి పాలనలో ఏ రంగాల్లో ఏ పథకాలు అమలు జరపాల్సి ఉందో, ఏ పథకాలు అమలు పరిస్తే సామాజిక న్యాయం, సమ సంక్షేమం, సమాన అభివృద్ధి సాధించగలరో విశ్లేషిస్తూ ప్రభుత్వం ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. ముఖ్యంగా పాతకాలపు పరిపాలనా విధానాలు మారాలని జోగయ్య సూచించారు. కూటమి ప్రభుత్వానికి హరిరామ జోగయ్య లేఖ రాశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. గుడ్ మార్నింగ్ చందు. కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు, అదే రకంగా మాజీ మంత్రి, సీనియర్ నాయకులు చేగొండి హరిరామ జోగయ్య ఒక సామాజిక వేత్తగా కొత్తగా కొలువు తీరనున్న కూటమి ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. బహిరంగ లేఖలో తాను ఒకటే చెప్తున్నారు, పాతకాలపు పరిపాలనా విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి, కొత్త పరిపాలనా విధానాలు ప్రజలకు దగ్గరయ్యే పాలనే చేపట్టండి అని కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మోడీ యొక్క చరిష్మా, అదే రకంగా మోడీ యొక్క దూరదృష్టి, పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే సహనం, ఓర్పు, నేర్పు, అన్ని చంద్రబాబు నాయుడు యొక్క చాణక్య నీతి అన్ని కలిసి వీరి ముగ్గురిని కలిసి ప్రజలు ఆశీర్వదించారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళొద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలు వీళ్ళ ముగ్గురు ఉన్న కూటమిని ఆశీర్వదించారు. అందువల్ల వీళ్ళంతా కూడా ఒక ఒక ఖచ్చితంగా కూడా రేపు పరిపాలనా విధానంలో, రాష్ట్ర పరిపాలనలో ఖచ్చితమైన ఒక ప్రజా సంక్షేమం ఒక్కటే కాకుండా సంక్షేమం, అభివృద్ధి నాణానికి రెండు వైపుల్లాగా పరిపాలన కొనసాగించాలి. అదే రకంగా సంక్షేమం అనేది కేవలం పేదవారికి మాత్రమే అందేటట్లుగా చూడాలి. ఎవరు పడితే వారికి సంక్షేమం పేరు తీస్తే ఖజానా ఇప్పటికే ఖాళీ అయిపోయింది, మరింత అప్పుల భారం పడే అవకాశం కూడా ఉంది. అందువల్ల సంక్షేమం పేదవారికి, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి, బడుగు బలహీన వర్గాలకు, పేదలకు మాత్రమే సంక్షేమం అందించాలి. అదే రకంగా అభివృద్ధిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అమరావతిని రాజధానిగా చేస్తూనే అటు వెనకబడిన ఉత్తరాంధ్రను, అదే రకంగా కోస్తా జిల్లాలో వెనకబడిన ప్రకాశం జిల్లాను, అదే రకంగా రాయలసీమల్లో వెనకబడిన ప్రాంతాలను అన్నింటినీ అభివృద్ధి చేయాలి. వికేంద్రీకరణతో కూడిన అభివృద్ధి చేసినట్టయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల వాళ్ళకి, వెనకబడిన ప్రాంతాల వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి. అదే రకంగా రాజమండ్రి చూసుకున్నట్టయితే రాజమండ్రిలో ఒక ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసే విధంగా చూడాలి. పర్యాటకంగా గోదావరి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయించాలి. అదే రకంగా ప్రకాశం జిల్లా చూసుకున్నట్టయితే బాక్సైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మైనింగ్ ఇండస్ట్రీని నెలకొల్పాలి. రాయలసీమలో చూసుకున్నట్టయితే ఫ్యాక్టరీని నిర్మించాలి. అదే రకంగా ఉత్తరాంధ్రలో చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను మరింత విస్తరించాలి. అదే రకంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా పరిశ్రమ నెలకొల్పాలి. అక్కడి నుంచి వలసలు వెళ్లకుండా ఆపడానికి అక్కడ పరిశ్రమ నెలకొల్పాలి. ఇలా ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్టయితే ఈ వ్యవసాయ రంగం, ఆక్వా రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా చూసుకోవాలి. అనే అన్ని ప్రాంతాలను కూడా ఒకే చోట గతంలో లాగా కేంద్రీకరణ చేయకుండా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి పథం నడిపించినట్టయితే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధులు ముందుకెళ్తాయి. కాబట్టి ఒక కుల నాయకుడుగో లేకపోతే రాజకీయ నాయకుడు కాకుండా ఒక సామాజిక వేత్తగా తాను ఈ ప్రభుత్వానికి సూచన చేస్తున్నట్టుగా కూడా, తనకున్న రాజకీయ అనుభవాన్ని ఎంతో ఉపయోగించి చెబుతున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పేదంతా ప్రతి జిల్లాను కూడా ప్రస్తావించారు, వెనకబడిన తనాన్ని ప్రస్తావించారు. సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం ఏ రకంగా ఉన్నవాడికి, లేనివాడికి అందరికీ సంక్షేమం పేరుతో డబ్బులు ఇచ్చి మొత్తం రాష్ట్ర ఖజానా గుల్లైపోయిన నేపథ్యంలో ఆలోచన చేసి అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే సంక్షేమం అనేది పేదవాడికే చెందేటట్టుగా ఉండాలి. అలా అయితేనే రాష్ట్రం అన్ని రకాల్లో అభివృద్ధి చెందుతుంది అని ఆయన లేఖలో చాలా స్పష్టంగా, లేఖలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వానికి ఆయన తన సలహాగా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.